రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎవరు అధికారంలో ఉంటారో ఎవరు ప్రతిపక్షంలో ఉంటారో ప్రజలు వేసే ఓటు ఆధారంగా ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగా ఉంటుంది కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలకు సంబంధించి పార్టీలకు పార్టీలకు మధ్య వివాదాలు కాదు ఎస్సీసీకి ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేస్తున్న ప్లాన్లు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సక్సెస్ తెచ్చి పెడతాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషణలు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏకగ్రీయ వాళ్ళను అడ్డుకోవడం అనేది ఎన్నికల కమిషనర్ చేస్తున్న పని అదే నేపథ్యంలో ఏకగ్రీవాలను ప్రోత్సహించడం అనేది వైసీపీ చేస్తున్న పని అయితే ఇక్కడ మొదటి విడతలో దాదాపు చాలా వరకు ఐదు వందల ఇరవై ఎన్నో పంచాయతీలు ఏకగ్రీవయ్యాయి ప్రధానంగా చిత్తూరు జిల్లాలో తొంభై ఆరు గుంటూరు జిల్లాలో అరవై ఏడు కర్నూలులో యాభై నాలుగు కడపలో నలభై ఆరు శ్రీకాకుళంలో ముప్పై నాలుగు పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై విశాఖలో ముప్పై రెండు ప్రకాశం జిల్లాలో పదహారు కృష్ణాలో ఇరవై తూర్పుగోదావరిలో ఇరవై ఎనిమిది ఇది ఏకగ్రీవాలయం పరిస్థితి అయితే ఇక్కడ చిత్తూరు గుంటూ గుంటూరులో ఎప్పుడైతే ఏకగ్రీవాలు భారీగా అయ్యా దాని మీద అనుమానం వ్యక్తం చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇదంతా జరిగిపోయిన ఎపిసోడ్ అయితే ఇక్కడ క్లారిటీ ఏంటి ఇక్కడ అసలు ఏం జరగబోతోంది దీని వెనక ఏ ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది కలిసి వస్తుందా వైసీపీకి లేదా అనే దాని మీద కొన్ని విశ్లేషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే ఇక్కడ వైసీపీకి చెక్ పెట్టే ఆలోచన నిమ్మగడ చేస్తున్నారు కానీ అది సింపతిగా మారి ఏకగ్రీవాలను వాళ్ళను ఇంకా రెండో విడతలో పెంచే ప్రయత్నం జరుగుతుంది తెర వెనక అసలు విషయం అది అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే ఏకగ్రీవాలు తక్కువ అవడం ఒక రకంగా టీడీపీలో కొత్త జోష్ వచ్చిందనే వాయిస్ వినిపించినా సరే ఏకగ్రీవాలు ఆపి మిగిలిన పంచాయతీల్లో వైసీపీ గెలుపుని ఆపలేరు అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే ఏప ఏకగ్రీవాలు ఆపేసినంత మాత్రం రేపు పొద్దున్న ఎన్నికలు జరిగినా వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది దాన్ని బట్టి మళ్ళీ గెలుపు ఇక్కడ గెలుపు ఇంపార్టెంట్ కదా ఫైనల్గా ఏకగ్రీవాళ్ళు ఆపినట్టు మాత్రం వైఎస్ఆర్సీపీ ఓడిపోద్ది అనేమన్నా గ్యారంటీ ఉందా లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నారు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక రకంగా ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పంచాయతీని గెలుచుకునే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల అంటే ఏకగ్రీవాళ్ళు ఆపేయడం అంటే ఒక వైసీపీ ఆగవు కదా తెలుగుదేశం పార్టీకి అయ్యి ఏకగ్రీవాలు కూడా ఆగిపోతాయి సో అటువంటిప్పుడు రేపు రేపు ఎన్నికల్లో అక్కడ ఏకగ్రీవం అవ్వాల్సింది ఎక్కడ వైసీపీకి గెలిపొస్తే అది కలిసి వచ్చేది వైసీపీకే కదా అనేది అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏం చేయాలనుకుంటున్నా ఎస్సీసీ అది కలిసి వస్తుంది తప్ప సక్సెస్ అవుతుంది తప్ప అంతకుమించి నెగిటివ్ రాదు వ్యతిరేకత రాదు అనేది వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న ఆశాభావం మరి అది సాధ్యమవుతుందనేది వేచి చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి